IBPS RRB clerk prelims test number 88 arithmetic explanation question number 41. Right. On a particular day, out of total number of garments sold by a shop, 25% were trousers, 40% were t-shirts, and the remaining were shirts. Difference between number of shirts sold and number of t-shirts sold was 114. How many trousers were sold on that day? Right. So 25%, 40% ante 65% అయిపోయింటుంది కదా, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 35%. ఆ 35% ఎవరు షర్ట్స్. సో 35% ఆర్ షర్ట్స్. రైట్. డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ సోల్డ్ అండ్ టీ షర్ట్స్ సోల్డ్. సో షర్ట్స్ సోల్డ్ ఆర్ 35% అండ్ టీ షర్ట్స్ సోల్డ్ ఆర్ 40%. డిఫరెన్స్ ఇస్ 5%. దాట్ 5% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 114. సో మనకు కావాల్సిందంటే ట్రౌజర్స్ కావాలంటున్నారు. ట్రౌజర్స్ ఎంత అవుతుంది 25%. సో వీ హ్యావ్ 5% వాల్యూ. 5% వాల్యూ ఈజ్ 114. 25% కావాలంటే 5% 114. 25 కావాలంటే ఇంటూ 5 చేస్తాం. సో 114 into 5 that will be so 570 first option. Next 42. ABC Saturday business with total investment of rupees 10,140. All of them invest for equal period of time. At the end of the year, ABC received 1944 rupees, 2916 rupees, and 3564 rupees respectively as their share of profit. What was the sum of A's and B's investment? Okay. Now, so time period equal ga, but investments ratio, profit share ratio and equal hota hai. So let's take profit share ratio then investment ratio ga anukundam. So 1944 and then ikkada 2916 next. 3564. So annitlo 4 తో క్యాన్సిల్ చేయించుకోండి ఒకసారి. 4 తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బి 4 4s are and then 4 8s are and then 4 6s are. ఇక్కడ 4 తో క్యాన్సిల్ చేస్తే 4 7s are 2s are 9s are. ఇక్కడ 4 తో క్యాన్సిల్ చేస్తే 4 8s are and then 9s are one time. Next 9 పోతుంది చూడండి ప్రతిదీ కూడాను. సో 9 5s are 9 4s are. ఇక్కడ 9 8s are 9 1s are. ఇక్కడ 9 9s are and then 9 9s are. నెక్స్ట్ తర్వాత మళ్ళీ కూడా 9 పోతుంది. సో 9 6s are 9 9s are 9 11s are. So we can take these as investments ratio. You మొత్తం ఎన్ని parts 6 9 11 26 parts. ఆ 26 parts ఎవరికి equal అవుతుంది 10,140 కి equal అవుతుంది. So we can say 10,140 is equal to 26 parts. మనకు కావాల్సిన sum of A's investment and B's investment 6 + 9 is 15 parts. 15 parts value మనకు కావాలన్నమాట. రైట్. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఆ 0 నుంచి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆన్సర్ ఒక 0తో ఎండ్ అవుతుంది, 2 0తో ఎండ్ అవుతాయంటే ఆప్షన్స్లో ఒక 0తో ఎండ్ అయి ఉన్నాయి, 2 0తో ఎండ్ అయి ఉన్నాయి. ముందు ఇంకొక 0 ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ డినామినేటర్లో ఇట్ ఈస్ ఈవెన్ నంబర్, అంటే ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఒక 2 మాత్రమే ఉందన్నమాట. రైట్. అంటే 2 2 2 క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఇక్కడ ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుందా? రాదు. న్యూమరేటర్లో ఈవెన్ నెంబర్ లేదు, అంటే ఇంకో 0 ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ఆన్సర్ ఒక 0తోనే ఎండ్ అవ్వాలి. ఒక 0తో ఉన్న ఆప్షన్స్ ఎవరున్నారు? సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ దెన్ ఫిఫ్త్ ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. మీరు ఇంకొకసారి చెక్ చేస్తే న్యూమరేటర్లో 15 is 3 మల్టిపుల్, సో దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 3 మల్టిపుల్ ఇంటూ 3 మల్టిపుల్ దాట్ విల్ బి 9 మల్టిపుల్. మరి డినామినేటర్లో ఎవరైనా 3 మల్టిపుల్స్ ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతారు 9 మల్టిపుల్ అవుతారు. సెకండ్ ఆప్షన్ 9 మల్టిపుల్ కదా, చెక్ చేయండి. సో సెకండ్ ఆప్షన్ 9 మల్టిపుల్, ఎస్ ఇట్ ఈస్ 9 మల్టిపుల్, ఇది ఆన్సర్ అవ్వచ్చు. థర్డ్ ఆప్షన్ 9 మల్టిపుల్ 5650, నో ఇది 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 43. A retailer bought a table after getting a discount of 20% on the labeled price. He sold the table to a customer for Rs 6760 and earned a profit of 30% on his cost price. What was the initial labeled price of the table? Okay, let us take initial labeled price of the table is X rupees and ela konukunadu 20% discount ante enta konadu 80% konadu. Tarvata ammadu enta profit ochindi 30% profit ochindi. Ante em rastam 130/100. Adi evariki equal avutundi 6760 ki equal avutundi anamata. Right. So here 00 gets cancelled and then 00 gets cancelled. Ikkada 13 undi kada, ikkada 6760 ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. 13 5s are 65 and remainder is 26, 13 2 times అంటే 52 ఉంది. 52 అంటే 13 టేబుల్లోనే వచ్చేది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంకా 13 ఏమైనా ఉన్నదా? లేదు. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమవ్వాలి 13 మల్టిపుల్ అవ్వాలన్నమాట. ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అవ్వాలి. అండ్ ఎన్ని జీరోస్ వస్తున్నాయో కూడా మనకి తెలియట్లేదు. సో ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 13 మల్టిపుల్, ఎస్ ఇట్ ఈస్ 13 మల్టిపుల్. థర్డ్ ఆప్షన్ అయితే 13 మల్టిపుల్ కాదు డెఫినెట్గా. ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఇంకా సెకండ్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ తెలియదు కాబట్టి చూద్దాం ఒకసారి. 13తో క్యాన్సిల్ చేస్తే 13 4s are 52, రిమైండర్ 105. సో ఇది కాదు. Next 13 4s are 52, remainder 55. So kaadu. So answer first option, final answer. Next 44. The average weight of boys in a class is 48 kgs and that of girls is 44 kgs. If the average weight of all the students of the class is 46.6 kgs and difference between number of boys and number of girls in the class is 24, what is the total number of students in the class? Okay. Boys average weight 48 and girls average weight entundi 44 undi. Class average weight entundi 46.6 undi. Let's go for allegation. Allegation chudandi okkari. Ikkada enta avutundi 2.6 avutundi. Ikkada enta avutundi, so that will be 1.4 avutundi. Ante 26 to 49 అంటే ఏ రేషియోలో ఉంది 13:7. నెక్స్ట్ బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ ఎంత అంటే 24. ఇక్కడ ఎన్ని పార్ట్స్ 13 పార్ట్స్ కి 7 పార్ట్స్ కి డిఫరెన్స్ 6 పార్ట్స్. 6 పార్ట్స్ 24 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది 4. అడిగిన టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి 13 + 7 ఎంత అవుతుంది 20. 20 × 4 దట్ విల్ బి 80. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 45. A container had 64 liters of mixture of milk and water in the respective ratio 5:3. 24 liters of the mixture was taken out and then X liters of pure milk was added to the remaining mixture. As a result, the percent of milk in the final mixture became 70%. What is the value of X? So, initial 64 lo ni entha bayitiki icharu 24. Inka entha undi balance 40. ఆ 40 lo kuda ఏ రేషియోలో ఉంటుంది 5:3. ఇప్పుడు ఎవర్ని యాడ్ చేశారు కొంత మిల్క్ ని యాడ్ చేశారంట. ఇప్పుడు మిల్క్ ని యాడ్ చేయగానే మిల్క్ ఎంత పర్సెంట్ ఉంది 70%. అంటే వాటర్ 30% ఏ కదా. అంటే ఏ రేషియోలో ఉన్నట్టు 7:3. అంటే వాటర్ ఏం మారలేదు 3 parts ఉంది మిల్క్ మాత్రం 2 parts పెరిగింది రైట్. మరి ఇప్పుడు ఈ 5:3 రేషియో మొత్తం ఎన్ని పార్ట్స్ 8 parts 40 అయితే ఒక్కొక్క పార్ట్ 5 కదా మరి 2 parts ఎంత అవుతుంది 2 × 5 = 10. సో ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 46. Boat A can travel 25.5 kilometers downstream in 1 hour 30 minutes when the speed of the river current is 4.5 km/h. How much distance can boat B cover in 2 hours 48 minutes while traveling upstream? Wait. ఇక్కడ ఏమన్నారు హౌ మచ్ డిస్టెన్స్ అన్నారు. డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఖచ్చితంగా వస్తుంది ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది కాబట్టి టైం ఎంతసేపట్లో ట్రావెల్ చేయాలంటే 2 hours 48 minutes. 2 hours 48 minutes అంటే 248/60 రాస్తాం. అంటే ఏం రాసుకోవచ్చు 2 4/5 దాట్ విల్ బి 5 2s are 10. 10 + 4 is 14. సో అంటే 14/5 రాయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో 14 కనిపిస్తుందంటే ఖచ్చితంగా 7 టేబుల్ కదా ఆన్సర్ 7 multiple అవ్వాలి. ఆప్షన్స్లో ఎన్ని 7 multiples ఉన్నాయి. సో లక్కీగా వీ హ్యావ్ ఓన్లీ 1 అంటే క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 47. A rectangular room is given on a rent at a total cost of ₹16,500 at ₹50 per square feet. The length of the room is 7 feet more than its breadth. How much does the breadth of the room measure? Okay. So, ముందు ఏరియా ఏంటో చూద్దాం ఒకసారి. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్తే కదా. సో ఏమన్నారు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ దట్ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు. సో ఎంతకి ఇచ్చారంటే రెంట్కి 16,500 16,500 ఎలా పర్ స్క్వేర్ ఫీట్ 50 ఇలా రాస్తే ఏరియా వచ్చేస్తుంది కదా. సో 0 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత 5 1s are 5 2s are. సో దీన్ని ఏం రాసుకుంటున్నానంటే 165 × 2. 165 మళ్ళీ ఏం రాస్తున్నానంటే సో దట్ విల్ బి 15 × 11 and then into 2. నెక్స్ట్ సో ఇట్ విల్ బి 11 2s are 22. 22 × 15. సో ఇట్లానే ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వాళ్ళ లెంగ్త్కి బ్రెడ్త్కి డిఫరెన్స్ ఎంత అన్నారు 7 feet అన్నారు కాబట్టి రైట్. సో ఇట్ ఈస్ 20 to 15 డిఫరెన్స్ 7 ఉంది కదా. లెంగ్త్ 22 అయితే బ్రెడ్త్ ఎంత అవుతుంది 15. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి బ్రెడ్తే కాబట్టి సో బ్రెడ్త్ ఈస్ 15. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 48. Rashi's present age is 5/13 of Subbi's present age. 4 years ago, Subbi's age was 3 times Rashi's age that time. If Subbi is 5 years younger than Anita, what is Anita's present age? Okay. So now, kinda ichin options anni kuda Anita's present age gurinchi cheptunnaru and Anita ki Subbi ki relation entante Anita age lo nunchi 5 years teeste Subbi age vastaru anamata. But Subbi age any parts 13 parts ante 13 multiple. Subbi's age is 13 multiple. So kinda ichin options lo nunchi 5 years teeste Subbi's age రావాలి. Subbi's age must be 13 multiple. Now let's see. So 25 లో నుంచి 5 తీస్తే 20 వస్తారు which is not a 13 multiple. 57 లో నుంచి 5 తీస్తే 52 వస్తారు that is 13 multiple. It can be our answer. Next 45 లో నుంచి 5 తీస్తే 40 13 multiple కాదు. 47 లో నుంచి 5 తీస్తే 42 not a 13 multiple. 52 లో నుంచి 5 తీస్తే 47 not a 13 multiple. Answer second option final answer. Next 49. The present population of town X is 1.5 times the total present population of village A and village B. After 2 years, the population of village A will be 10,164, increasing at a constant rate of 10% per year. If the present population of town X is 22,836, what is the present population of village B? Again, question is village B. Again, okay. Now see here. So, now. టౌన్ ఎక్స్ 1.5 times ఉంది ఎవరికి ఏబి ఇద్దరికి కలిపి. సో 1.5 times అంటే సో 3:2 రేషియో 1.5 అంటే 15/10 అంటే 3:2 రేషియోలో ఉంది. సో టౌన్ ఎక్స్కి ఏబి ఇద్దరికి కలిపి ఏ రేషియోలో ఉందన్నమాట పాపులేషన్ 3:2 రేషియోలో ఉంది. అండ్ వీ నో ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఎక్స్ ఈస్ 22,836. సో 22,836 దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్ 3 parts. మనకి ఏబి ఇద్దరిది కావాలంటే ఎన్ని పార్ట్స్ కావాలి ఇంటూ 2 రాస్తాం అనమాట. ఓకేనా ఇది. సో దిస్ గివ్స్ యూ ద A + B టోటల్ పాపులేషన్. దీంట్లో నుంచి మనం ఎవరిని తీయబోతున్నాం అంటే ఏస్ పాపులేషన్ తీయబోతున్నాం ఏస్ ప్రజెంట్ పాపులేషన్ తీయబోతున్నాం టు గెట్ B అంతే కదా. A + Bలో నుంచి ఏ తీస్తే బిఏ కదా వచ్చేది. మరి ఏస్ ప్రజెంట్ పాపులేషన్ తెలుసా తెలియదు. ఏం తెలుసు 2 years తర్వాత తెలుసు. 2 years తర్వాత ఎంత ఉందంట 10,164 ఎలా పెరిగింది 10% పరాణం పెరిగింది అనమాట. అంటే సో ఎంత అవుతుంది అక్కడ 121% అవుతుంది. కానీ మనకు ప్రజెంట్ కావాలి కాబట్టి into 100 right. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఈ వాల్యూ మొత్తంలో ఎలాగో ఈ 0 తో ఎండ్ అవుతుంది ఎందుకంటే డినామినేటర్ లో 5 మల్టిపుల్స్ ఎవరు లేరు కాబట్టి ఓకే మైనస్ ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి అండ్ ఇక్కడ 6 2s are 12 2 by 3 అంటే ఏం రాస్తావు న్యూమరేటర్ ఎంత రావాలి 4 రావాలన్నమాట సో 4 minus 0 that will be 4 అంటే ఆన్సర్ 4 తో ఎండ్ అవ్వాలి which is fifth option final answer x 50th question. A certain sum of money when invested in a scheme amounts to rupees 5,600 in 5 years and rupees 6,560 in 8 years. The scheme offers simple interest per annum. What was the sum invested in the scheme? So 5,600 5 years, 6,560 8 years. And మొత్తం ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది 3 years. 3 years లో ఎంత పెరిగిందో జాగ్రత్త చెక్ చేయండి 5,600 కి 6,560 కి ఎంత తేడా ఉంది సో ఇట్ ఈస్ 400 పైన 560 మొత్తం 960 ఇంక్రీజ్ అయింది 960 ఇంక్రీజ్ ఇన్ 3 years అంటే 1 year కి ఎంత పెరుగుతుంది 320 సో 1 year interest is 320 ఇక్కడ 5,600 లో ఎవరు ఉంటారు సమ్ ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటారు ఎన్నాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు 5 years అంటే 5 years interest ఎంత అవుతుంది 320 into 5 అంటే that will be 1600 so 5600 లో 1600 interest ఉంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 4000 అదేమవుతుంది సమ్మే కదా ఇది which is a second option x51. So we have a quadratic equations look at first equation so that will be 21 into 3 అంటే 63 so minus 16 కావాలి కాబట్టి -7 -9 so answer ఏమవుతుంది 7/3 and then 9/3 so that will be 7/3 means 2.33 9/3 means that is 3 and then y equation 14 3s are 42 -14 కావాలి కాబట్టి -7 -6 so answer same అవుతాయి 7/3 and then 6/3 so that will be 2.33 and then 2 so ఒకసారి x values చూస్తే x values y values చూస్తే x values ఎక్కువగా ఉన్నాయి బట్ ఒక x వాల్యూ ఒక y వాల్యూ రెండు ఈక్వల్ గా ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏం చేస్తాం x values ఎక్కువగా ఉన్నాయి అండ్ ఒక x వాల్యూ ఒక y వాల్యూ ఈక్వల్ గా ఉంది కాబట్టి సో దట్ విల్ బి x greater than or equal to y which is first option x52. So 15 4s are 30 60 plus 16 కావాలి కాబట్టి సో 10 10 6 ఆన్సర్స్ ఏమవుతాయి -10/4 -6/4 so which is nothing but 10/4 means that will be -2.5 and 6/4 means that is -1.5 next y equation 22 2s are 42 plus 13 కాబట్టి so that will be 7 6 are 42 and -7 -6 so that will be -7/2 -6/2 so it will be -3.5 -6/2 అంటే -3 సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువగా ఉన్నారు ఎక్స్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నారు జాగ్రత్తగా గమనిస్తే సో సో ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్ x53. సో ఇట్ ఈస్ 28 2s are 56 28 2s are 56 అంటే ఏమవుతుంది ప్లస్ 15 కావాలి కాబట్టి 7 8s సో ఆన్సర్స్ ఏమవుతాయి -7/2 -8/2 అండ్ దెన్ సో దాట్ విల్ బి -3.5 అండ్ దెన్ -4 నెక్స్ట్ తర్వాత 22nd equation 21 4s are 84 plus 20 కావాలి కాబట్టి 14 6s so 14 6s కాబట్టి so -14/4 and then -6/4 -14/4 ఏమవుతుంది -3.5 అవుతుంది అండ్ -6/4 ఏమవుతుంది -1.5 అవుతుంది సో ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారంటే నాకు y వాల్యూసే ఎక్కువగా కనిపిస్తున్నారు బట్ ఒక x వాల్యూ ఒకటి y వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే x అనే వాళ్ళు y కన్నా తక్కువ ఉన్నారు ఒకసారి ఈక్వల్గా ఉన్నారు కాబట్టి x less than or equal to y which is second option x54. 6 6s are 36 so -13 కాబట్టి -9 -4 so ఆన్సర్స్ ఏమవుతాయంటే 9/6 4/6 which is nothing but 9/6 అంటే ఏం రాస్తామంటే 1.5 4/6 అంటే ఏం రాస్తామంటే 0.66 రాస్తాం నెక్స్ట్ 15 4s are 60 -16 కావాలి కాబట్టి -10 -6 so ఆన్సర్స్ ఏమవుతాయంటే that will be 10/4 and then next 10/4 ఇంకా ఏమో రాస్తాం 6/4 రాస్తాం సో ఇట్ విల్ బి 10/4 అంటే 2.5 6/4 అంటే 1.5 సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ సో వై వాల్యూనే ఎక్కువగా ఉన్నాయి బట్ y వాల్యూ x వాల్యూ ఒకటి ఈక్వల్గా ఉంది కాబట్టి సో x లెస్ దాన్ y ఒకటి ఈక్వల్గా ఉంది కాబట్టి x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ 55. సో ఇట్ ఈస్ 21 ఇక్కడ 10 కావాలి కాబట్టి 7 3s సో x ఆన్సర్స్ ఏమవుతాయి -7 -3 y ఆన్సర్స్ ఏమవుతాయి 10 ఉంది కాబట్టి 10 ఉంది ఇక్కడ 7 కాబట్టి 5 2s are 10 సో -5 -2 సో ఈ -5 అనేది -3 కన్నా తక్కువ ఉంటుంది -7 కన్నా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ -2 అనేది వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ ఉంటుంది సో ఆన్సర్ రిలేషన్ చెప్పగలమా ఒకసారి x ఎక్కువ ఉంది ఒకసారి y ఎక్కువ ఉంది కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ x అండ్ y కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ నెక్స్ట్ 56th. సో నౌ వి కేమ్ టు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ right. Study the table and answer the given questions. Number of hats sold by 5 stores during 5 months. Stores icharu, months icharu. PQRST avene stores, months icharu. January nunchi May varaku. Right. Look at 56th question. What is the respective ratio between total number of hats sold by store P in March and April together? Okay, store P March and April. So మొత్తం ఎంత అవుతాయి 80 50 130 so 8 6 14 144 రైట్ ఆప్షన్ చెక్ చేద్దాం 7 ఏమైనా ఫ్యాక్టరా 144 కి కాదు నెక్స్ట్ 8 ఏమైనా ఫ్యాక్టరా yes అవుతుంది నెక్స్ట్ 10 ఫ్యాక్టరా కాదు थर्ड ऑप्शन का मल्ल इक 7 फैक्टर का नेक्स्ट फिफ्थ ऑप्शन अवुतुंदी सो सेकंड ऑप्शन गानी फिफ्थ ऑप्शन गानी राइट मल्ल बैलेंस क्वेश्चन पूर्ति चेद्दाम एंड टोटल नंबर ऑफ हैट्स सोल्ड बाय स्टोर एस इन द सेम मंथ्स टुगेदर स्टोर एस एक्कड उंदी स्टोर एस इक्कड सेम मंथ्स टुगेदर 160 170 दैट विल बी 330 8412 काबट्टी 342 नाउ इक्कड मिगिलिपोयिन टू ऑप्शन्स लो फिफ्थ ऑप्शन चेक चेस्ते इक्कड 15 उंदी कदा 342 की 15 फैक्टर अवुतुंदा अवदु कदा सो आंसर एम अवुतुंदी सेकंड ऑप्शन फाइनल आंसर नेक्स्ट 57 What is the difference between total number of hats sold by stores Q and T together in February? Stores Q and T together in February, and then total number of hats sold by same stores together in May. Same stores together in May. ఇలా అన్నమాట రైట్ సో క్యూటీ ఫిబ్రవరి రెండు యాడ్ చేసి మేలో మేలో ఇద్దరిని యాడ్ చేసి డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట చెక్ చేస్తే మేలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కదా రైట్ ఒకసారి 83 83 142 మొత్తం ఎంత అవుతుంది 80 140 220 అండ్ దెన్ 5 సో 225 ఆ 225 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి 235 లో నుంచి ఇక్కడ ఎంత ఉంది 10 బ్యాలెన్స్ ఉంది ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ 238 ఉంటుంది కాబట్టి సో 10 + 238 that will be 248 which is fourth option next 58 The number of hats sold by store R decreased by what percent from February to May? Store R decreased by what percent from February to May? February it is 240, May it is 122, n taggindi 118 taggindi. So 118 decrease. Ever mida 240 mida into 100. So 240 లో హాఫ్ ఎంత అవుతుంది 120 అవుతుంది అంటే న్యూమరేటర్లో 120 ఉందనుకోండి మన ఆన్సర్ ఏమవుతుంది ఎగ్జాక్ట్ 50% అవుతుంది కానీ 120కి చాలా నియరెస్ట్గా ఉంది కాబట్టి సో ఆన్సర్ 50%కి చాలా నియరెస్ట్గా ఉండాలి ఎవరున్నారు అక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ హ్యాట్స్ సోల్డ్ ఇన్ జనవరి బై స్టోర్స్ QST QST యావరేజ్ కావాలంట సో QST సో 153 ఉంది ఇక్కడ ఇక్కడ 99 54 153 మొత్తం ఎంత అవుతుంది 300 అన్న 306 యావరేజ్ కావాలి బై 3 సో 306 బై 3 అంటే సో దట్ విల్ బి 102 ఫిఫ్త్ ఆప్షన్ యూనిట్స్ వెరిఫై చేయట్లేదు ఎందుకంటే రెండు ఒకట్లు ఉన్నాయి సో 2 వన్స్ ఉన్నాయి ఇక్కడ 2s కూడా 2 ఉన్నాయి కాబట్టి సో అందుకని ప్రాసెస్ చేసాం సో ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ 60 Number of hats sold by store T in March is what percent less than? What percent less than? Store T in March, that is 189, is what percent less than? Number of hats sold by stores PR together in January. PR together in January. So P is 48, R 152. Together ante mottham enta avutadi 200. So 189 anta 200 kanna enta takkuva 11 takkuva 11 by 200 into 100. So 2 zeros will get cancelled. 11 by 2 ante 5.5. Fifth option next. So now we have simplifications questions let's solve these questions easy ga marks gain chesukochu kada simplifications nunchi right let's solve 525 by 0.75 plus 80 minus 17 x square equal to 729 okay so first let's solve this one 525 so em rastam 525 by 75 into 100 వచ్చిన దాంట్లో నుంచి 729 తీసేయండి సారీ వచ్చిన దానికి 80 యాడ్ చేసి అందులో నుంచి 729 తీసేయండి ఓకే 75 హౌ మెనీ టైమ్స్ 75 7 టైమ్స్ 7 into 100 that is 700 700 plus 80 780 780 లో నుంచి 729 తీస్తే ఎంత 780 లో నుంచి 729 తీస్తే ఎంత 51 ఆ 51 ఎవరికి ఈక్వల్ అవుతుంది 17 x square కి ఈక్వల్ అవుతుంది సో x square equal to 51 by 17 సో 51 by 17 అంటే 3 అవుతుంది x square 3 అయిందంటే x ఎంత అవుతుంది √3 అవుతుంది which is a third option 62 so you have left hand side equal to right hand side mundu right hand side left hand side lo values right hand side ki pampicheddam so ikkada 9 undi kada ee 9 it vacheste 60 lo nunchi 9 pothe enta avutundi 51 avutundi 51 next ikkada into 5 by 3 it vacheste divide by ayipotundi kada so now or else reverse chesukochu 5 3 are 15 15 plus 2 is 17 17 by 3 it vacheste em avutundi 3 by 17 multiplication 17 ones are 17 threes are so right hand side value entundi 9 undi inga ikkada ela undi under root povalante ikkada square chese seripotundi kada so that will be 81 ikkada evaru unnaru 5x square plus 36 equal to 81 aa 36 kuda it tesukochcham anukondi -36 avutundi so now it will be 9 square ante 81 సో దాంట్లో 36 తీస్తే ఎంత అవుతుంది 45 ఈ 45కి ఎవరు ఈక్వల్ అవుతారు 5x² = 45 సో x² కావాలి కాబట్టి సో 45/5 దట్ విల్ బి 9 x² వాల్యూ 9 అంటే x వాల్యూ ఎవరు అవుతారు 3 అవుతారు ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ 63 60% of 324. 324 అంటే ఏం రాస్తావు 18 రాసుకోవచ్చు. అండర్‌రూట్ 324 అంటే 40% of 13 = x2. 60 18 6 are 108 percentage కాబట్టి సో 10.8. 13 4 are 52 percentage కాబట్టి 5.2. That is equal to some x2. ఈ మొత్తం యాడ్ చేస్తే 10 10.8 5.2 that will be 16. 16 అంటే ఎవర్ స్క్వేర్ 4 స్క్వేర్ ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 64. 0.5 whole power something another ante 1 by 2 whole power something x into so under root 4096 em raskochu ante let it write it as a point teeseyandi 4096 and treat cheyandi so dan range endo chuddam and under root lo 6 తో ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి వచ్చే ఆన్సర్ 4 తో గాని 6 తో గాని ఎండ్ అవ్వాలి. సో 60 స్క్వేర్ అంత 3600, 70 స్క్వేర్ అంత 4900 అంటే 3600 కి 4900 కి మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ 64 గాని 66 గాని అవ్వాలి. బట్ ఇది చెక్ చేస్తే ఎవరికి దగ్గరగా ఉంది 3600 కి దగ్గరగా ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది 64. బట్ ఇక్కడ డెసిమల్ 2 ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ 6.4. అండ్ ఇక్కడ 15 तो कट చేస్తే 15 1s are 15 remainder 66 అంటే 15 4s are 11.4 14.4 minus 12.8 అంటే ఎంత అవుతుంది 1.6 అవుతుంది. సో it is 4 times. సో 1 by 2 whole power x is equals to 1 by 4 నేను రాసుకోవచ్చు 1 by 2 whole square. సో x value ఏమవుతుంది 2 అవుతుంది which is a second option. 65 under root 1 plus so we have to solve that one. So ఒకసారి న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే 7.8 whole square minus 6.2 whole square a square minus b square a plus b into a minus b 7.8 plus 6.2 ఎంత అవుతుంది 14 అవుతుంది into a minus b అంటే 1.6 by 4 into 0.025 ఏం రాసుకోవచ్చు అంటే we can write it as 25 into 1000 అని చెప్పేసి ట్రీట్ చేయొచ్చు అన్నమాట into 1000. So now if you observe so ikkada 0 ikkada decimal 2 cancel అయిపోతాయి 25 4 times tarvata 25 4 times next 4 4s are 16 4 4s are 16 inka balance ent undi 16 into 14 16 into 14 ante 16 10s are 160 16 4s are 64 mottham 224 224 plus 1 it is 225 under 225 ante evaru avtaru 15 avtaru which is fourth option. Next 66. So x value kavalantnaru so x value is equals to 2 యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ అప్లై చేద్దాం. సో రైట్ హ్యాండ్ సైడ్లో 2 ఉంది కదా 2/4 6 ఆర్ ఎంత 24 అంటే 4 రాస్తాం. సో ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలి సో 4 3s are 12 అవుతుంది 4 8s are 32 ఆన్సర్ 3తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వాలి. బట్ అన్లక్కి రెండు ఉన్నాయి. సో either we have to prove one is correct or one is wrong. So 13 తో ఈ నంబర్ డివైడ్ అయితే అదే కరెక్ట్ అవుతుంది అవ్వకపోతే అది రాంగ్ అవుతుంది. సో 13 తో చెక్ చేస్తే 13 2s are 26 రిమైండర్ 25 13 1s are 13 remainder 121 13 9s are 117 remainder 42 so పోవట్లేదు అంటే 13 కాదు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 67 x వాల్యూ ఇచ్చారు y వాల్యూ ఇచ్చారు సో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు సింప్లిఫికేషన్స్ అన్ని x వాల్యూస్ అన్ని మల్టిప్లై చేశారు 2 టైమ్స్ 4 టైమ్స్ 4 పవర్ 4 4 క్యూబ్ అంటే 64 64 into 4 అంటే 256. నెక్స్ట్ y వాల్యూస్ అన్ని ఏం చేస్తున్నారు యాడ్ చేస్తున్నారు ఎన్నిసార్లు 4 టైమ్స్ 5 plus 5 plus 5 అంటే 20 అవుతుంది మొత్తం. సో బై 2 అంటే 256 by 2 అంటే 128 నాకు ఇక్కడ 0 ఉంది కాబట్టి సో 12.8 which is fourth option. Next 68. సో 18% of 1024 plus 26% of x equal to 4486.96. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ అంటే బై 100 అది కామన్ తీసి పంపించేసాను అనుకోండి దిస్ వాల్యూ విల్ బికమ్ 48696 అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ అప్లై చేద్దాం. నా 8 4s are 32 అంటే అక్కడ 2 ఇటు వచ్చేస్తే 6లో నుంచి 2 పోతే ఎంత అవుతుంది 4 అయిపోతుంది అనమాట 6లో నుంచి 2 పోతే 4 అయిపోతుంది. ఇక్కడ 26 x is equal to 4th ఎండ్ అయిన నెంబర్ అంటున్నారు. సో x వాల్యూ ఏమవుతుంది 4/6 సో 6 4 అవ్వాలంటే ఎవరితో ఎండ్ అవ్వాలి 4తో కానీ 9తో కానీ ఎండ్ అవ్వాలి. సో 4తో 9తో ఎండ్ అవ్వలేవు కానీ 4తో ఎండ్ అయ్యే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఐదర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్. నా వన్ మోర్ వెరిఫికేషన్ ఏంటంటే అది ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ చూస్తే అది ఎవరు మల్టిపుల్ అవుతుంది సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ విల్ బి 3 మల్టిపుల్ ఐ థింక్ 4 plus 8 12 plus 6 18 plus 15 33 3 మల్టిపుల్ ఇక్కడ 3 మల్టిపుల్ వచ్చిందంటే ఇట్ షుడ్ బి 3 మల్టిపుల్ ఆల్రెడీ ఇక్కడ 18 ఉంది కాబట్టి దాన్ని 3 మల్టిపుల్గా ట్రీట్ చేయొచ్చు అంటే ఇక్కడ 3 మల్టిపుల్ అవ్వాలి అంటే మనం తీసుకోవే నెంబర్ ఇప్పుడు ఏమవ్వాలి 3 మల్టిపుల్ అవ్వాలి 1 plus 1 2 2 plus సో ఇక్కడ 3 12 వచ్చింది కాబట్టి 3 మల్టిపుల్ మరి 3 మల్టిపులా సో ఇది 3 మల్టిపుల్ మొత్తం ఇక్కడ 10 వస్తుంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 69 సో ఇట్ ఈస్ 24 ఇంటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 స్క్వేర్ 5 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇంకా బ్యాలెన్స్ అన్నారు ఇక్కడ సో 4 1s are 4 2s are సో ఇక 3 స్క్వేర్ ఉంది కాబట్టి 9 by సో 2 by 2 స్క్వేర్ అంటే 4 6 స్క్వేర్ అంటే ఏం రాస్తామంటే 36. నెక్స్ట్ 9 1s are 9 4s are సో 4 4s are 16 24/16 అంటే ఏమవుతుంది 1.5 which is second option. Next 70. సో నౌ ఇక్కడ మొత్తం యాడ్ చేసి ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోవాలి x వాల్యూకి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లెట్స్ సీ సో 1 1 1 + 2 + 3 ఎంత అవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఎంత అవుతుంది 15. సో 3 5s కాబట్టి సో 5 2s దట్ ఈస్ 10. నెక్స్ట్ 5 3s 15 కాబట్టి 3 4s దట్ ఈస్ 12. సో నెక్స్ట్ +1. సో మొత్తం ఇక్కడంతా 23/15. 23/15 అంటే ఏం రాసుకోవచ్చు దాన్ని 1 8/15. సో ఆల్రెడీ మన దగ్గర 6 ఉంది, 6 + 1 is 7. 7 పక్కన ఇంకేముంది 8/15. సో ఎక్స్ వాల్యూ ఏమవుతారు 8 అవుతారు, విచ్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 71. సో నా క్యూబ్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్ని క్యూబ్సే ఉన్నాయి కాబట్టి నా ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 15.5 = 124. 15 8s are 120 అని తెలుసు, 0.5తో కూడా వర్కౌట్ అవుతుందా 0.5 8s are 4. ఎస్. సో మొత్తం క్యాన్సిల్ చేస్తే 8 అవుతుంది. ఎవరి క్యూబ్ రూట్ 8 అవుతుందంటే 512, విచ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. 72. What percent of 400 - 120? 400 - 120 ఎంత అవుతుందంటే 280 అవుతుంది. సో 182 is what percent? ఎవర్లో 2 that is 280 into 100. So anyways zeros gets cancelled. Next 7 4s are 7 2s and then 6 times 260/4 అంటే 130/2 అవుతుంది, which is 65. First option. Next 73. ఎక్స్ వాల్యూ కావాలి, బట్ 9/16 -3/16 అంటే 6/16 అవుతుంది, అండ్ దెన్ 6/16 అవుతుంది, అండ్ దెన్ ఇక్కడ -1/8 వెళ్ళిపోతే 2 + 1/8 అవుతుంది. సో 16 రాసుకోవచ్చు కాబట్టి ఏం రాసుకోవచ్చు 2/16. మొత్తం యాడ్ చేస్తే 8/16. 8/16 అంటే ఏమవుతుంది 1/2 అవుతుంది. నెక్స్ట్ 74. సో నౌ లెట్స్ సింప్లిఫై దిస్ వన్. 31 - 23 పోతే 8 అవుతుంది. నెక్స్ట్ 8.9 నుంచి 5 పోతే 4 అవుతుంది, 8.4. 18 నుంచి 8 పోతే 10 అవుతుంది, ఆన్సర్ 10తో స్టార్ట్ అవ్వాలి. అండ్ 7 నుంచి 4 పోతే 3 అవుతుంది, సో విచ్ ఇస్ 10.3 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 75. √512 / (√1/32 × (x = 2). √512 అంటే 512 అంటే 8 క్యూబ్ కదా, అంటే 64 × 8. కానీ మనకు √32 ఇచ్చారు కాబట్టి 64 నేను రాసుకోవచ్చు 2 × (32 × 8) / (√32) into (x = 2 అనమాట. సో 30 √ (32) గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ రూట్ 16 అంటే 4. సో √(x = 2/4), విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది రూట్ తీసేస్తే ఎక్స్ వాల్యూ ఈక్వల్ 1/2 whole square అవుతుంది, కాబట్టి 1/4 అవుతుంది. సో స్క్వేర్ అవుతుంది 1/4 అవుతుంది, విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్.